శుభోదయం పిల్లలు, ఇది వచ్చిన మనము మూడవ తరగతి నానా, మూడవ తరగతి నాలుగవ పాఠము 26వ పేజీలో నానా ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఎన్నో పాటలో ఉన్నాము, మూడో పాటలో ఉన్నామన్నమాట. విత్తులు మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. పలకండి నానా, విత్తులు వాగుడి తా కొమ్ము కింద తావత్తు లా కొమ్ము. విత్తులు మొలకెత్తకుండా, మో మాగు నింతంలో మో అనేది అంటే మోత్వం అనేది మారుతుంది నానా. మో అనేది ఇలా రాయాలి, లా కాకేత్వం, తా తాకు కింద ఒత్తు, కా కొమ్ము కింద పక్కన సున్నా, డాకు దీగ. మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. నన్న విత్తులు మొలకెత్తకుండా భూమిలో దాగి ఉంటే ఏమవుతుంది, ప్రకృతి పచ్చగా ఉండదు. తర్వాత ప్రాణవాయువే మనకు ఉండదన్నమాట. ఇప్పుడు ఆక్సిజన్ అనేది మనకు ఎలా వస్తుంది నానా, దేనిలో నుంచి వస్తుంది, పచ్చని చెట్లలో నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు భూమిలోనే ఈ చెట్లు అనేవి అంటే ఇప్పుడు ఒక చెట్టు రావాలి అంటే విత్తులు వేస్తామన్నమాట, విత్తనము విత్తాలి. ఆ విత్తనం విత్తినప్పుడు భూమిలో నుంచి చెట్టు అనేది వస్తుంది కదా. అదే విత్తు మొలకెత్తకుండా అంటే పైకి రాకుండా భూమిలోనే దాగి ఉంటే ఏమవుతుంది, మనకు పర్యావరణం అనేది ఉండదు, పచ్చని చెట్లు అనేవి ఉండవు. తర్వాత మనకు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అన్నమాట, ఆక్సిజన్ అనేది అస్సలు ఉండదు అని అర్థం నానా. ఇక్కడ గీతలు గీస్తున్నాను చూడండి. విత్తులు మొలకెత్తకుండా పలకాలి, విత్తులు మొలకెత్తకుండా భూమి దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. విత్తులు మొలకెత్తకుండా భూమి, చూడండి నాన్న ఎలా ఉంది భూమి, రెండవ బాకు కొమ్ము, కొమ్ము దీర్ఘం నానా, మాకు గుడి చూడండి, మాను గమనించండి నాన్న, దానికి బిగ్ సైజ్ జీరో అంటే లావుగా సున్నా ఉంది, చిన్న సున్నా పెట్టానా, చిన్న సున్నానే పెట్టాలన్నమాట. సరేనా పిల్లలు, ఇప్పుడు ఇంకో పేర చూద్దాము. పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే, పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. పంటలేవి పాకు పక్కన సున్నా, టా లాకేత్వం, ఏత్వనా దీర్ఘం ఉంది, దీన్ని ఏత్వనా పొల్లు అంటారు నానా, కానీ మనం దీర్ఘం తీసి పలకాలి కదా. పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. పంట పండకుండా భూమి అడ్డుకుంటే ఏమవుతుంది నానా, సకల జీవులకు ఆహారం ఉండదు. సకల జీవులకంటే వట్టి మనుషులకేనా, ఒట్టి మనుషులకైనా కాదు, భూమి మీద జీవించేటువంటి సకల జీవులకు, అవి జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు, ఎవరికైనా సరే ఆహారలేమి అనేది కలుగుతుంది. పంటలేవి పండకుంటే పుడమి తల్లి అడ్డుకుంటే ఏమవుతుందంట, ఆహారలేమి ఎవరికి, సకల జీవులకు, మనుషులకే కాదు నానా, సకల జీవులకు, భూమి మీద జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహారలేమి అనేది కలుగుతుంది అన్నమాట. చూడండి నాన్న, ఇక్కడ పంట పా పక్కన సున్నా, ట పండకుండా పా పక్కన సున్నా, డా కా కొమ్ము సున్నా, డాకు దీర్ఘం. పుడమి తల్లి ఏంటమ్మా ఇది, పుడమి తల్లి, పాకు కొమ్ము, డా మాకు గుడి, తా లాకు గుడి. కింద ఏ వస్తుంది ఇది చెప్పండి నాన్న, మీరే చెప్పాలి, ఏంటిది ఇది, లావత్తు. పుడమి తల్లి అడ్డుకుంటే ఫస్ట్ ఆ కదా ఇది, సెకండ్ ఆనా, ఫస్ట్ ఆ, డాకు కొమ్ము కింద డావత్తు, కా కొమ్ము పక్కన సున్నా, టాకు ఏత్వం, ఏత్వనా పొల్లు, అప్పుడు దాన్ని ఏమని పలుకుతాం, టే అంటాం కదా. ఇక్కడ దీనికి కూడా ఏత్వం, ఏత్వానికి పొల్లుంది కాబట్టి దీన్ని ఏమని పలికాంలే అని పలికాము, దీన్ని ఏమని పలుకుతాము, టే అని పలుకుతామన్నమాట. ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. విత్తులు మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే ఏమవుతుంది నానా, పంటలు పండవు, పర్యావరణం ఉండదు, మనకి ఆక్సిజన్ అనేది అందదు. పంటలే పండకుండా పుడమి తల్లి, పుడమి తల్లి అంటేనా ఏంటిది,
పుడమి తల్లి అంటే భూదేవి, భూమాత అంటారు కదా, అదనమాట. అడ్డుకుంటే ఏమవుతుందంట, సకల జీవులకు ఆహారం ఉండదు అని అర్థం. నాన్న ఇప్పుడు ఏమైతే నేను గీత గీసిన పదాలు చెప్పానో ఆ పదాలను లెర్న్ అండ్ రైట్ చేయండి.